సర్వేపాలెం ఆనెముడు. సర్వేపాలెంలో 1966-67 దాదాపు నేను వారం రోజులు ఉండేది ప్రతి సంవత్సరం. మా తాత బుర్లా రాధాకృష్ణారెడ్డి అని ఈడ తోట ఉండేది. సో మేము చదువుకునే రోజుల్లో సెలవులకి ఈడకు వచ్చేది, వచ్చి దాదాపు 4-5 రోజులు ఉండేది ఇక్కడ. కావిల్లో దిగి కావిల్ నుంచి నాకు బాగా గుర్తు రిక్షా, అదే సర్వపాలెం. ఈరోజు చూస్తుంటే ఎక్కడో ఉన్నావు మనం అనిపిస్తుంది. ఆ రోజు చూస్తా ఇసుక ఉండేది ఈ మామిడి తోటలు. అటువంటిది ఇక్కడ నుంచే మన చీఫ్ ఇంజనీర్ గో కూడా వాళ్ళ తమ్ముడు బలరామరెడ్డి, కరెక్ట్ మీకు అన్ని తెలిసారు. బలరామరెడ్డి గారు కూడా ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన కూడా ఈ గ్రామమే చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యి ఇప్పుడు లేరు అనుకోండి. సో ఈ గ్రామం అంటే నాకు గుర్తు, సర్వే పనవనంగానే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈరోజు ఈ ప్లాంట్ ఇక్కడ రావడం, ప్రతాప్ ఈ ప్లాంట్ అడగడం, తర్వాత ఇప్పుడు వస్తుండే ముగమూరు తిప్ప, ఈ రెండు కూడా ఇప్పుడు అక్కడ ఆర్పి అడిగారు. వెంటనే మీ ఎమ్మెల్యే గారు చెప్పడం, దాన్ని కూడా మేము పెట్టిస్తామని చెప్పి చెప్పడం, ఈ రెండు ప్లాంట్లు కూడా ఒక నెలలో పెట్టాలని ఉన్నాము. తర్వాత ఈ ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ మా ఫౌండేషన్ విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుంది. ఏదున్నా చెప్పినట్టు శంకరు టచ్ లో ఉంటాడు సీనయ్యతో, సీనయ్య దీనికి కోఆర్డినేట్ చేస్తున్నాడు. సో ఏ ప్రాబ్లం వచ్చినా ప్లాంట్ అయితే ఆగకుండా అది మా ఫౌండేషన్ తరఫున ఏదున్నా ఫ్రీగా చేస్తాము. 2017లో స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్స్, అట్లే ఈ వాటర్ ప్లాంట్స్. 17 నుంచి ఈ రోజుకి 130 ఇంచులకు ప్లాంట్లు పెట్టున్నాం. ఏ ప్లాంట్ కూడా ఈ రోజు కూడా ఆపలేదు, ప్రతి ప్లాంట్ రన్నింగ్ లో ఉంది. అది కూడా ఏంటంటే శ్రద్ధ తీసుకొని ఒక టీం ఫామ్ చేసి, ఆ టీమ్ వాళ్ళ పని ఏంటంటే ప్రతి నెల మెయింటెనెన్స్ కానీ ఫిల్టర్లు కానీ ఏదున్నా ఏ సమస్య ఉన్నా కొన్ని దగ్గరలో వాటర్ దీనివల్ల ఫిల్టర్లు 2 సార్లు మార్చాల్సి వస్తుంది నెలకి. ఏదున్నా కానీ ఫ్రీగా చేసి ఆ ప్లాంట్ అయితే నడిపిస్తున్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఎంత ఇది చేస్తున్నాడో నేను చెప్పలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆ సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కరికి ఇంటికి అందే కార్యక్రమం కూడా మీ అందరికి కూడా తెలుసు. పెన్షన్ అనేది మీ డోర్ స్టెప్ కి వస్తుంది, అది చాలా గొప్ప విషయం. సో మనందరం కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది. అట్లే ప్రతాప్ కుమార్ రెడ్డిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించడం మీ బాధ్యత, అట్టే నన్ను ఎంపీగా గెలిపించడం కూడా మీ అందరి బాధ్యత. ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టగలుగుతాం. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, తప్పకుండా మీ అందరూ రేపు ఎలక్షన్లకి కష్టపడి పనిచేసి మనస్ఫూర్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డిని నన్ను గెలిపించాలా, ఇది మీ బాధ్యత, మీ అందరి బాధ్యతగా తీసుకొని తప్పకుండా ఇది చేయాలని కోరుకుంటున్నా. అందరికి కూడా మళ్ళీ నమస్కారం. ఈ గ్రామానికి రావడం, ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషం, మీ అందరిని చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది.